రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామానికి ప్రధాన చెరువు అయిన తూర్పు చెరువుకు ప్రమాదం పొంచి ఉండడంతో ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టి తూము ద్వారా దిగువకు నీటిని విడిచారు. బోయినపల్లి గ్రామ ప్రధాన తూర్పు చెరువు పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్ద బుంగలాగి ఏర్పడి మట్టి కూలుతూ ఉండడంతో గమనించిన గ్రామస్తులు చెరువు తెగే ప్రమాదం ఉందని సర్పంచ్ గుంటి లతశ్రీ దృష్టికి తీసుకురాగా జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో బుంగపడ్డ ప్రదేశంలో మట్టి పోయించారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా రెవెన్యూ సిబ్బంది వచ్చి తూము గేట్ను తెరిచి నీటిని దిగువకు వదిలారు. నీళ్ళ దగ్గర దగ్గర దాని